దూలం లెక్క వెరుగుతే కాదు, దూడకున్న బుద్ధన్ని ఉండాలని హరిస్వామి మన అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలు పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇయ్యాలేమంటున్నా అమరవీరుల స్థూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడిపోయిందా? ఇయ్యాల పోయి చెప్తున్నాడు. ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చాడు. రాజీనామా లేఖ అట్లు ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపద్యం రాసిండు అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి, సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి సెట్టు లెక్క వెరుగుతే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టుంది తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది, కానీ ఏమవుతుంది ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 100,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న 1,000,000 ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే అంత దూరం ఎందుకులే, కానీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవచేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వానికి, స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రెండవది, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి.